ఆర్యభట్టు పురాతన గ్రంథాలలో ఎన్నో గ్రంథాలు రాసినప్పటికీ కూడా ప్రస్తుతానికి మనకి అను మనకి అందుబాటులో ఉన్నది ఒక గ్రంథం మాత్రమే ఆర్యభట్టీయం ఐదవ శతాబ్దానికి చెందిన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు రాసిన ఒక పురాతన సంస్కృత గ్రంథం ఆర్యభట్టు రాసిన ఈ ఒక గ్రంథం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది ఈ పుస్తకం భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగా రాయబడింది మరో ప్రాచీన భారత శాస్త్రవేత్త అయిన భాస్కరుడు ఈ పుస్తకంపై వ్యాఖ్యానం రాశాడు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పుస్తకం దశగీతిక అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది ఈ శ్లోకంలో ఆర్యభట్టు హిందూ మతంలో అన్నింటికీ మూలాధారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తించాడు ఈ గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి గీతికా పాదం ఇందులో పదమూడు ఉన్నాయి కల్పం మన్వంతరం యుగం లాంటి కొలమానాలు ఉపయోగించి అతి పెద్ద కాలాలను కొలవడం గురించి ఇందులో ప్రస్తావించబడి ఉంది గణిత పాదం ఇందులో క్షేత్ర గణితం గురించి ప్రస్తావించబడింది అంకశ్రేణి గుణశ్రేణి లాంటి విషయాల గురించి రాయబడింది మూడు కాలక్రియాపాదం కాలాన్ని కొలిచేందుకు వివిధ ప్రమాణాలు ఒక రోజున గ్రహస్థితులు ఎలా ఉంటాయో తెలిపే పద్ధతులు అధిక మాసాలు క్షయ తిథులు వారం రోజులు వాటి పేర్లు మొదలైన వివరాలు పేర్కొనబడ్డాయి ఇక గోళపాదం ఈ వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ గ్రంథం సౌర వ్యవస్థ యొక్క భూకేంద్రక నమూనాను ఉపయోగిస్తుంది దీనిలో సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాయి కొంత అని చుట్టూ తిరుగుతాయి కొంతమంది వ్యాఖ్యాతలు ముఖ్యంగా బిఎల్ వ్యాన్ డెర్ వ్యాడైన్ భార ఆర్యభట్టు భూకేంద్రక నమూనాలో కొన్ని అంశాలు అంతర్లీనంగా సూర్యకేంద్రక నమూనా యొక్క ప్రభావాన్ని సూచిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశాడు అయితే దీన్ని నోయల్ స్వర్లో విమర్శించాడు ఈ అభిప్రాయాన్ని పాఠ్యాంశంలో ఉన్న భావనకు ప్రత్యక్ష వైరుధ్యంగా పేర్కొన్నాడు ఇక దీని ప్రభావాలు వచ్చేటప్పటికీ ఆర్యభట్టీయం వచ్చిన తరువాత పేరుగాంచిన ప్రాచీన భారత శాస్త్రవేత్తలంతా దీనికి వ్యాఖ్యానాలు రాశారు వీరిలో భాస్కరా వన్ బ్రహ్మగుప్తుడు ముఖ్యమైనటువంటి వారు ఇంకా ఆర్యభట్టు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి న్యూటన్ కంటే ముందుగానే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని గుర్తించగలిగాడు కానీ దాని యొక్క వివరాలు మనకి పుస్తకాలు అందుబాటులో లేకపోవడం వల్ల మనం చెప్పలేకపోవచ్చు కానీ ఎంతో మనం కోపర్నికస్ కంటే ముందే భూమి గోళాకారంగా ఉంది అనే విషయాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది ఎందుకంటే ఆయన గోళాధ్యయనం అని చెప్పేసి దానిలో పొందుపరచడం జరిగింది అయితే మన ప్రారంభం ఏమిటంటే మన పుస్తకాలలో మన విద్యార్థులు చదువుకుండేటువంటి పుస్తకాల్లో మన గణిత శాస్త్రవేత్తలు మన క్షే మన క్షేత్రమితికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను గురించి మాత్రం ప్రస్తావించట్లేదు వారి యొక్క గొప్పతనాన్ని గురించి పొందుపరచడం లేదు కేవలం ఎవరెవరో ఆంగ్లేయులో గ్రీకులో ఎవరో రాసినటువంటి గ్రంథాలను గురించి వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి ఆ శాస్త్రవేత్తలను గురించి మాత్రమే పొందుపరుస్తున్నారు తప్ప వాటిని మాత్రమే అధ్యయనం చేయడానికి అనువుగా ఉపయోగిస్తున్నారు తప్ప మన భారతదేశంలో మన శాస్త్రవేత్తలు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వం వీళ్ళందరికంటే ముందే వీటన్నింటినీ గుర్తించినప్పటికీ కూడా ఈ గుర్తించిన విషయాల గురించి కూడా కనీసం పొందుపరచకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం ఇప్పటికైనా భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ యొక్క మార్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క గొప్పతనాన్ని భారతదేశం ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశం శాస్త్రపరంగా ఎంతో ముందంజలో ఉందన్న విషయాన్ని దయచేసి గుర్తించండి గుర్తించి దాన్ని మన భావి తరాల వారికి భావి భారత పౌరులకి అందజేయాలని చెప్పేసి సవీమ సవినీయంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు